తీరాల సంత బజారులో వేంచేసియున్న శ్రీ భద్రావతి సమేత భావనా ఋషి వైసీపీ యువ నాయకులు కరణం వెంకటేష్ బాబు సందర్శించారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. వైసీపీ చీరాల నియోజకవర్గ నాయకులు కరణం వెంకటేష్ బాబుకు దేవస్థాన కమిటీ ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకటేష్ బాబు మాట్లాడుతూ దేవస్థానంకు సంబంధించి పద్మశాలి సంఘం సభ్యులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. పద్మశాలియ సంఘం విషయంలో గాని దేవస్థానం విషయంలో గాని ఎటువంటి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధ్యక్షుడు పల్లెల వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు దాసరి రామకృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు మునగపాటి వెంకటేశ్వరరావు, గంజి రామకృష్ణ, గోలి గంగాధర్ పాల్గొన్నారు. జనపార్టీ సదస్సులు ఉన్నాయి, రాజకీయంలో ఉన్నాయి. దేవుడికి రాజకీయాన్ని వేసి చేయండి. రాజకీయం లేదు, భక్తి లేదు. దయచేసి మంచి హృదయంతో ఎవరు కూడా రాజకీయాలు చేసినా నేను ఆశించను, ఆ దేవుడు ఆశించు, నీ కూడా ఇష్టపడదని నాకు కూడా తెలుసు. తప్పకుండా మంచి మనసులో మనం కూడా కార్యక్రమం చేసుకున్నాం. మా వద్ద కృషి మేము సాగిస్తున్నాం. నేను నాన్నగారి సభ్యులు కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కమిటీ సభ్యులందరికీ మన గుడి ప్రత్యేకించి ఆహ్వానించినందుకు నాకు నాన్నగారి నాన్నగారు కానీ ప్రత్యేకించి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇంతకన్నా రాజకీయం ఇది బయట మాట్లాడతాను. బహుశా మన కమిటీ సభ్యులందరితో కూడా వచ్చే వారం ఒకసారి అందరూ సమావేశం అవుతాం. తప్పకుండా ఈ దేవతలో ఉన్న ఈ విధంగా సహకారం కావాలన్న మా అమృతృష్ణి సాయం ప్రజాభవనం ప్రవేశానికి పూజ జరిగి ప్రవేశానికి నరకగుడ పెడతారు. అది ఒక గ్రామానికి ఒక సూచిక. మా పండగ బిగిలింది, మా పాట వాతావరణం బిగిలింది. ముగ్గురు పోటీలు, ఫ్యాషన్ షోలు, పాలంగాలు, ఒకరోజు ఆకల సేవ, ఒకరోజు పౌర్ణమాస సేవ, ఒకరోజు కళ్యాణోత్సవం నరవాసం జరుగుతుంది. తర్వాత అవాసం జరుగుతుంది. టీవీ సేవ చేరాలని ప్రామాణికంగా టీవీ సేవ చేయాలంటే అది పద్మశాలి చేయాలి అనేది ఒక పేరు. ఆ యొక్క టీవీ